Hi friends, welcome to my channel vallirecipesandtips. Friends, ee roju recipe mana andarki favorite aina chicken dum biriyani. Mari ee chicken dum biriyani ela prepare cheyalo ippudu chuddama. Munduga oka ginnelo oka 1/4 kg varaku chicken ni subhranga kadigi pettukundamu. Alane oka spoon allam chunnulpa paste, oka spoon garam masala, oka spoon daniyala podi, రుచికి సరిపడా కారం, కొంచెం పసుపు, అలానే ఒక స్పూన్ బిర్యానీ మసాలా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, చెక్క, లవంగం, షాజీరా, ఒక రెండు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకుందాను, అలానే టేస్టీకి సరిపడా సాల్ట్, ఒక నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసాన్ని కూడా ఇలా పిండేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు ఫ్రెష్ది తీసుకోండి, అంటే పులుపుది కాకుండా ఫ్రెష్ పెరుగు తీసుకున్నాము. అలానే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఆ ఫ్రెండ్స్, నేను బ్రౌన్ ఆనియన్స్ వేయడం మర్చిపోయాను, కాకపోతే నేను తర్వాత అన్నీ కలిపిన తర్వాత వేసాను, మీరు స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు. ఈ మసాలా అంతా బాగా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకుందాము. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మన చికెన్ని మూత పెట్టి కనీసం ఒక అరగంట సేపైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. మనం చికెన్ని ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి మూత తీసి ఒకసారి కలుపుకుందాము. నేను ఇందాక చెప్పాను కదా, బ్రౌన్ ఆనియన్స్ వేయడం మర్చిపోయాను తర్వాత వేసానని, కాబట్టి ఇప్పుడు వేసాను, మీరు స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు. ఇలా ఒకసారి చికెన్ మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడు బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు అదే టైంలో మరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పెట్టుకుందాము. ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్లోనే హోల్ గరం మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా వేసుకుందాము. అలానే ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకుందాము. ఒక స్పూన్ అల్లం చిన్నప పేస్ట్, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మా వాటర్ కూడా బాగా బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాము. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసి ఒకసారి కలుపుకుందాము. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను, నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఈ రైస్ అంతా మనకి 75% వరకు ఉడికిన తర్వాత ఈ వాటర్లో నుంచి రైస్ని సపరేట్ చేసుకుందాము. మనకి రైస్ పట్టుకుంటే అర్థమవుతుంది కదా, ఇంకొంచెం సేపు ఉంటే ఉడుకుతుంది అన్న టైంలో ఈ రైస్ని సపరేట్ చేద్దాము. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని కొంచెం లేయర్స్గా, మనం ఆల్రెడీ చికెన్ని స్టవ్ మీద ఆన్లో ఉంచుకుందాం కదా సిమ్లో, చికెన్ పెట్టుకున్న గిన్నెలోకి టర్న్ చేసుకుందాము రైస్ని. ఈ రైస్ మొత్తాన్ని ఫస్ట్ ఇలా ఒక లేయర్ వేసుకుందాము. ఇప్పుడు ఇలా లేయర్ వేసుకున్నాం కదా, ఇందులో ఒక చిటికెడు, ఎక్కువ అవసరం లేదు, ఒక చిటికెడు గరం మసాలా, చిటికెడు బిర్యానీ మసాలా, చిటికెడు ధనియాల పొడి, అలానే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలానే బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిపైన మళ్ళీ రైస్ని మరొక లేయర్గా వేసుకుందాము. ఈ రైస్ వేసుకునేటప్పుడు కానీ వేసుకున్న తర్వాత కానీ మన ఫ్లేమ్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుందాము. మ్యాక్సిమం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాము. సెకండ్ లేయర్ కూడా వేసిన తర్వాత సేమ్ చిటికెడు గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, అలానే బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత పైనుంచి 1-2 లేదా 3 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుందాము.
నేతిని వేసుకోవడం వలన బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని నేను దమ్ చేయడానికి పిండిని ఏమీ కలపట్లేదు. ఇలా వెయిట్ ఎక్కువగా ఉన్న ఏదైనా రోల్ ఉంటుంది కదా ఇంట్లో, రోలు లేదా ఏదైనా సరే వెయిట్ ఎక్కువగా ఉన్న వస్తువుని ఈ మూత మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మన బిర్యానీ ప్లేట్ మీద వెయిట్ పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకుందాము. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మరొక 10 నిమిషాలు అలానే వదిలేద్దాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మన చికెన్ దమ్ బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మన బిర్యానీ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగొచ్చింది కదా. ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను చేసిన చికెన్ దమ్ బిర్యానీ? మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.